చెంగోలు సగం వేసాము, మిగతా చెంగోలు రేపు వేస్తాం. ఓకే, లోబడి అంటే మనం ఎంత ఫాస్ట్ గా ఉంటే అంత మంచిది. ఏంటంటే 21వ రోజు ఈ రోజు నారు ఇత్తనాలు జల్లి 21వ రోజు అయింది, ట్రాక్టర్ చెడిపోయింది, రిమ్ములు బాగలేక అర నిమిషం ఆలస్యం చేయకుండా పోయి వాటిని తెచ్చేసి బాగు చేసడం జరిగింది. దుక్కి దున్నేయడం జరుగుతా ఉంది, కేజీ వీల్సేసి. ఇంకొకసారి మాన్ లాగాలంటే ముందు చెంగోలు వేసుకోవాలి. చెంగోలు పూర్తి అయిపోగానే మనం ఇమీడియట్గా మాన్ లాగిచ్చేసి నారేత వేసే వాళ్ళకి కొబ్బరి పంపించి నారేత వేసేయడం జరగద్ది. నారేత ఏంటంటే ఎండలకి చాలా వేయలేకపోతున్నారు నారేతని. నారేత అయినా కూడా మనం ఎట్టోట వాళ్ళని తీసుకొని వచ్చి నారేత వేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనం 4-5 రోజుల్లో అంతా కంప్లీట్ పూర్తి అయిపోవాలా, నారేత అయిపోవాలా. నారేత శుభంగా అయిపోవడం వల్ల మనకి మంచిది. ఏంటంటే ఏ వయసులో ఈ పెంది ఏ వయసులో జరగాల్సిన అవసరం అవి జరిగిపోవాలా. అంటే నారేత వేసిన టైంలో ఆ లేత నారే వేయాలి మనం. లేత నారేయబట్టి అది పిల్లకల సంఖ్య బాగా వస్తుంది, గ్రోతింగ్ బాగా వస్తుంది, పంట బాగా పండదు.